విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆన్లైన్ పిటిషన్ కు వేల మంది మద్దతు లభిస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా చేంజార్ ఆర్గ్లో సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరుతో ఎంపీ పిటిషన్ ప్రారంభించారు. దీనికి సోమవారం ఉదయం 11 గంటల వరకు 33,710 మంది మద్దతు తెలిపారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆ పిటిషన్లో రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. పిటిషన్ కు 100,000 మంది మద్దతు తెలిపిన అనంతరం దానిని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక ఉక్కు శాఖ మంత్రులకు అందిస్తానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.